మీలో చాలామంది కపిల్ శర్మ షో చూస్తుంటారు జస్ట్ ఊహించుకోండి కపిల్ శర్మను అమెరికా అధ్యక్షుడిగా చేస్తే ఎలా ఉంటుంది అలాగే జబర్దస్త్ అని చెప్పి ఒక కామెడీ షో వస్తుంది సో ఇందులో ఈయన హైపర్ ఆది అని అలాగే సుడిగాలి సుధీర్ అని వీళ్ళందరూ యాక్ట్ చేస్తూ ఉంటారు ఇందులో ఎవరినైనా ఒకళ్ళని మీరు భారతదేశ ప్రధానమంత్రి చేస్తే ఎలా ఉంటుంది అంటే పార్లమెంట్లో వీళ్ళు వేసే సెటైర్లు విని మీకు సోనియా గాంధీలు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాలకు పారిపోతారు బాబా ఇండియాలో మీకు ఉండలేమని చెప్పి ఇది ఎందుకు చెప్తున్నానంటే సరిగ్గా చూడండి యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్ స్కై ఇతను సరిగ్గా ఇలాంటి ఒక స్టాండప్ కామెడియన్ అంటే ఇతను యుక్రెయిన్కి అధ్యక్షుడు అవ్వడానికి ముందు ఇలాంటి కామెడీ షోలే నిర్వహించేవాడు కాబట్టి నిన్న చాలా పెద్ద కామెడీ చేశాడు అంటే యుక్రెయిన్ ప్రజలు నిద్ర ఆహారాలు లేకుండా బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు ఈ రష్యా వాళ్ళు వచ్చి మా మీద దాడులు చేస్తారు మా ఇల్లులు కూలిపోతాయి మా వ్యాపారాలు పోతాయి మా భూములు పోతాయి భయపడుతూ భయపడుతూ చెప్తున్నాగా బిక్కు బిక్కుమంటూ వాళ్ళు కూర్చున్నప్పుడు ఇతను కామెడీ ఏమంటాడంటే మీకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు ఫిబ్రవరి పదహారున చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది అంటే రష్యా వాళ్ళు మా యుక్రెయిన్ మీద వాళ్ళు దాడులకు దిగబోతున్నారు దే విల్ ఇన్వేడ్ యుక్రెయిన్ అని చెప్పి చెప్పాడు కదా ఒక భవిష్యవాణి చెప్పాడు కదా ఒకవేళ నిజంగానే అంటే ఇవాళ ఫిబ్రవరి పదహారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఒకవేళ రేపు రష్యా మా మీద దాడులకు దిగితే మాత్రము మేము ఏం చేయాలంటే డే ఆఫ్ యూనిటీ అని చెప్పి మేము అనౌన్స్ చేస్తాం ప్రజలందరూ సామూహికంగా రోడ్ల మీదకు వచ్చి సో వీళ్ళందరూ నేషనల్ యాంతం పాడుకుంటూ మా జాతీయ జెండాలను ప్రపంచానికి చూపిస్తారు అని చెప్పి చెప్పాడు ఏంటి రష్యా వాడు మీ మీద బాంబులు వేస్తూ ఉంటాడు మిజైల్స్ వాడుతూ ఉంటాడు మీకు ఆకాశం మీద నుంచి మీకు ఎక్కడ పడితే అక్కడ క్షిపణులు మీకు రాలి పడుతూ ఉంటాయి సో ఈ సమయంలో మీరు డే ఆఫ్ యూనిటీని సెలబ్రేట్ చేస్తారా సో యుక్రెయిన్ ప్రజలు తీవ్ర స్థాయిలో ఇతని మీద మండిపడ్డారు సో ఇదంతా విన్న తర్వాత ఏమన్నాడు అంటే నేను జస్ట్ జోక్ చేశానండి జో బైడెన్ గారు ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఇలా ఒక ఈవెంట్ ఉంటుంది అన్నారు కదా సో దానికి నా రియాక్షన్ ఏమిటంటే ఒక చిన్న కామెడీ నేను ఒక కామెడియన్ కదా కాబట్టి చిన్న కామెడీ చేశాను చిన్న జోక్ చేశాను అని చెప్పి నిన్నటికి నేను ఒక ప్రకటన చేశాడు చూడండి మూడవ ప్రపంచ యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాము కొంతమంది నాయకులు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి సో ఇప్పుడు మనం ఏమైతే అనుకున్నామో భారతదేశం వైపు నుంచి నిన్నటికి నిన్న నిన్న ఉదయము ఒక అడ్వైజరీ అంటే ఏంటి ఇండియన్ నేషనల్స్ యుక్రెయిన్లో ఉన్నవాళ్ళు చెప్పాను కదా నలభై నాలుగు వేల మంది ఉన్నారు సో వీళ్ళను ఇమీడియట్ ఇమీడియట్గా మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పి ఇండియన్ ఎంబసీ ఇది క్రీఫ్లో ఉంటుంది క్రీఫ్ అంటే మీకు యుక్రెయిన్ యొక్క రాజధాని సో ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారు వెళ్ళిపోండి అంటే ఏదైనా కుదిరే వ్యవహారమా అండి చూడండి మీరు ఒక దేశం విడిచి వెళ్ళాలంటే ఏదో విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్ళిపోవడమో లేదా విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళిపోవడమో కాదు కదా మీరు ఎక్కడో ఉంటారు సో అక్కడ మీ కుటుంబం ఏంటి కుటుంబ సభ్యులేంటి తరువాత మీ వ్యాపారం ఏంటి మీ చదువులేంటి ఎంతోమంది యువకులు యుక్రెయిన్లో చదువుకుంటుంటారు భారతీయులు సో వీళ్ళందరూ ఒక్కసారిగా ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటే ఇదేమైనా మామూలు విషయమా సో మీరు బ్యాక్ హోమ్ ఇండియాలో ఏం జరుగుతుంది మీ తల్లిదండ్రులు మీకోసం అసలు కంగారు పడుతూ ఉంటారు మీరు ఇమీడియట్గా విమాన టికెట్లు తీసుకోవాలి ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇవన్నీ చూసుకునే కదా మీరు ఆ దేశాన్ని విడిచి వెళ్ళగలరు సో ఈ పరిస్థితులు అందరూ చెప్తున్నది ఏంటంటే ఇండియా చాలా సాఫ్ట్గా చెప్తుంది మీరు చూసుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్లు తీసుకొని వెళ్ళిపోండి అన్నారు అదే మీరు ఒక తీసుకున్నారు తీసుకున్నారనుకోండి యుక్రెయిన్ అనేది చాలా చాలా డేంజర్లో ఉంది వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అక్కడ ఉంది అలాగే మీరు నెదర్లాండ్స్ చూసారనుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా యుక్రెన్ వదిలి మీరు మా దేశానికి వచ్చేయండి అని చెప్పి అందరూ కూడా ఆ పానిక్ బటన్ అంటాం చూస్తారు ఆ పానిక్ బటన్ వాళ్ళు నొక్కారు కానీ ఇండియా మాత్రం ఏం చేస్తుంది మీరు చూసుకోండి కంగారు పడకండి మీరు ఆ దేశం విడిచి వచ్చేయండి అని చెప్పారు ఇప్పుడు చూడండి జర్మన్ ఛాన్సలర్ ఆఫ్ స్కూల్స్ అంటారు సో ఇతను యుక్రెయిన్ వెళ్ళాడు యుక్రెయిన్ వెళ్ళి మీకు తర్వాత అతను రష్యా అధికారులతో కూడా మాట్లాడాడు అతను ఏమన్నాడు అంటే మీకు అమెరికాకు ఎక్కడా కూడా కుదరడం లేదు సో మీరు చెప్తున్నది అమెరికా వాడు వినడం లేదు అమెరికా వాడు చెప్పేది మీరు వినడం లేదు ఎందుకు ఇప్పుడు అమెరికా ఇలాంటి ఒక సమస్యను సృష్టిస్తుంది అంటే చూడండి మీకు జో బైడెన్ గారు మీకు అపోజిషన్లో లో ఉన్నప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అనబడే అధ్యక్షుడు ఒక ప్రో రక్షన్ వ్యక్తి ఎందుకంటే అతను అల్లుడు మీకు రష్యా అధికారులతో చాలా సత్సంబంధాలు కొనసాగించాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ని వీళ్ళు ఎలా చూశారంటే మీకు రష్యాకు సపోర్ట్గా ఉండే ఒక అధ్యక్షుడుగా అందరూ కూడా చూశారు అలాంటప్పుడు ఏమైపోయింది డొనాల్డ్ ట్రంప్ గారు రష్యా ముందు తల వంచాడు అమెరికా యొక్క ఆత్మ గౌరవాన్ని అతను కిల్ చేశాడు అతను అక్కడ మనం అమెరికా ఫస్ట్ అన్న కాన్సెప్ట్ చెప్తాడు కానీ రష్యా ముందర ఎప్పుడు కూడా తల వంచుకునే ఉన్నాడు అన్న ఒక బ్లేమ్ అతని మీద ఉంది సో ఇవాళ జో బైడెన్ కూడా రష్యా చెప్పినదే వినాలి అంటే జో బైడెన్ కూడా అలాగే కదా ఇతనే చెప్పాడు కానీ ఇప్పుడు ఇతనే రష్యా ముందు తల వంచుతాడు ఇది కుదరదు అని చెప్పేసి మీకు అమెరికా వాళ్ళు అమెరికా అధికారులు మాట్లాడుకున్నారు సో ఈ సందర్భంలో మీకు జర్మన్ యొక్క ఛాన్సలర్ ఈయన రష్యా అధికారులతో మాట్లాడి మీరు ఎలాంటి కండిషన్స్ పెట్టారో మాకు బాగా తెలుసు కాబట్టి దీని విషయంలో మేము నాటో దేశాలతో అమెరికాను పక్కన పెట్టండి నాటో దేశాలతో మేము మాట్లాడతాము దయచేసి ఫిబ్రవరి పదహారున మీరు యుక్రెయిన్ మీద దాడులు చెయ్యకండి అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసి రష్యాను ఆపి వీళ్ళు మళ్ళీ యూరోప్కి వచ్చారు సో మరి ఇప్పుడు రష్యా వాళ్ళు పెట్టిన ఈ కండిషన్స్ మీరు చూడండి రష్యా యొక్క పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే మొన్నటికి మొన్న అమెరికాకు సంబంధించిన ఒక సబ్మెరైన్ బ్లాక్ సీలోకి వచ్చింది బ్లాక్ సీలోకి వచ్చిన వెంటనే మీకు రష్యా యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా హయ్యెస్ట్గా ఉంటుంది ఇమీడియట్గా వీళ్ళు పసిగట్టారు పసిగట్టి ఆ సబ్మెరైన్ వీళ్ళు చుట్టుముట్టారు చుట్టుముట్టి ఏం చెప్పారంటే ఇదే ఫైనల్ వార్నింగ్ ప్రపంచ దేశాలకు మేమిస్తున్న ఫైనల్ వార్నింగ్ ఏమిటి అంటే ఒకవేళ ఈ బ్లాక్ సీ దగ్గర ఈ విదేశాలకు సంబంధించిన ఒక యుద్ధ నౌక కనిపించిన ఒక సబ్మెరైన్ కనిపించిన మేము ఎటువంటి వార్నింగ్ ఇవ్వము ఆ దేశానికి వార్నింగ్ ఇవ్వడం కాదు ఆ యుద్ధ నౌకకు కూడా మేము వార్నింగ్ ఇవ్వము ఇమీడియట్గా దాని మీద దాడులు చేసి ధ్వంసము చేస్తాము తరువాత మీ ఇష్టము బ్లాక్ సీ దగ్గర మీకు శత్రు దేశాలు కాదు ఏ దేశానికి సంబంధించిన యుద్ధ నౌకలు కనిపించకూడదు యుద్ధ విమానాలు తిరగకూడదు ఉంటే మీ పరిస్థితి అయిపోయినట్టే అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు అలాంటప్పుడు మనం చూసామనుకోండి యుక్రెయిన్ పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ ఉందండి హైదరాబాదులో మీరు ఎలాగ జీవిస్తారు అంటే మీకు కాయగూరలు అనండి పళ్ళు అనండి దినసరి వచ్చే సరుకులు అనండి ఇవన్నీ కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్లోకి వస్తాయి పెద్ద పెద్ద ట్రక్కులు అనండి లారీలు వేసుకొని వాళ్ళు వస్తారు ఒకవేళ నెల రోజుల పాటు మీకు ఏ సరుకులు అందలేదు అంటే హైదరాబాద్ దాకా ఏ సరుకు రాలేదు మీకు వెజిటేబుల్స్ రాలేదు ఫ్రూట్స్ రాలేదు అప్పుడు మీరు ఏం తింటారు ఎలా బతుకుతారు యుక్రెయిన్ పరిస్థితి అదే ఇప్పుడు రష్యా టోటల్గా వాళ్ళని కవరప్ చేసి ఏ వాణిజ్య నౌక యుక్రెయిన్ దాకా రాకూడదు మా సముద్ర జలాల్లోకి రాకూడదు ఎక్కడ ఏ విమానం యుక్రెయిన్లోకి రాకూడదు అక్కడ ఎటువంటి వ్యాపారం జరగకూడదు సో ఇలాంటి కండిషన్స్ పెడితే మీకు యుక్రెయిన్ అన్న దేశము ఎలా బతుకుతుంది అక్కడ నివసించే ప్రజలు ఏం తింటారు ఎలా బతుకుతారు దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు పోలాండ్ బల్గేరియా లాంటి దేశాలకు పారిపోతున్నారు అక్కడ వాళ్ళు ఉండలేకపోతున్నారు ఉంటే ఏం తినలేరు మరి రష్యా యొక్క కండిషన్స్ అంటారా ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఈ నాటో దళాలు అనేవాళ్ళు యుక్రెయిన్కి సంబంధించిన ఏ వ్యవహారంలో కూడా వాళ్ళు కలగజేసుకోకూడదు ఈ ఎక్స్పాన్షన్ అనేది ఉండకూడదు మీరు యుక్రెయిన్కి ఆయుధాలు అనేవి అమ్మకూడదు యుక్రెయిన్ నాటో దేశంగా గుర్తించకూడదు సో ఇలాంటి కండిషన్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏ దేశము కూడా ఒప్పుకోదు కదా యుక్రెయిన్ అనేది ఇవాళ ఒక స్వతంత్ర దేశము సో మా ఫారిన్ పాలసీ మాది అనడానికి రష్యా ఒప్పుకోవడం లేదు ఆటోమేటిక్గా ఏమవుద్ది ప్రపంచంలో ఏ దేశము కూడా ఈ ని వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోనప్పుడు మీకు రష్యా తగ్గుతుందా అంటే ఖచ్చితంగా తగ్గనే తగ్గదు ఇవాళ లక్ష మంది సైనికులను మీకు యుక్రెయిన్ చుట్టూరుతో వీళ్ళు మోహరించి ఇవాళ ఒట్టి చేతులతో వాళ్ళు వెనక వస్తారు అంటే జరిగే పనే కాదు ఇలా చూసినప్పుడు ఒకే ఒక చాయిస్ ఏంటంటే రష్యా చెప్పిన ప్రతి ఒక కండిషన్ను యూరోప్ ఈస్ట్ యూరోప్ దేశాలు ఒప్పుకోవాలి లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేస్తుంది ఇన్వేడ్ చేస్తుంది ఆ దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటారు ఇది ఒకటే జరగబోయేది ఫిబ్రవరి సిక్స్టీన్త్ జో బైడెన్ గారు భవిష్యవాణి చెప్పారు బాగానే ఉంది కానీ ఇవాళ జర్మన్ ఛాన్సలర్ వెళ్ళి కొద్దిగా టైం తీసుకొని రష్యా దగ్గర టైం తీసుకొని వెనక్కి వచ్చాడు సో ఇది ఎలాగ ఫ్రూట్ఫుల్గా ఉంటుందా లేదా ఇలా కుదరదండి ఈ కండిషన్స్ మనం ఒప్పుకోలేమండి అని చెప్పి మీకు ఈస్ట్ యూరోపియన్ దేశాలు వీళ్ళు మాత్రం అన్నారు ఖచ్చితంగా రష్యా రష్యా ఎప్పుడూ కూడా ఇంతమందిని డిప్లాయ్ చేసిన తర్వాత ఒట్టి చేతులతో అయితే వాళ్ళు వెనక్కి రారు మరి పరిస్థితి ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఇవాళ సాయంత్రంలోగా కూడా మీకు ఎన్నో మార్పులు జరగవచ్చు సో జరిగినప్పుడు మనం మళ్ళీ వాటి అప్డేట్స్ అనేవి చూద్దాము మరి ఈ వీడియో మీద ఇంత క్రిటికల్ పరిస్థితిలో యుక్రెయిన్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్